హాస్పిటల్స్ రీచ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఉచిత వైద్య శిబిరానికి వచ్చేసినటువంటి అపోలో హాస్పిటల్స్ తరఫున బాబురావు గారు మరియు డాక్టర్స్ టీమ్ ఒకసారి వాలంటీర్స్ అందరూ చప్పట్లు కొట్టుకెళ్ళండి. అదేవిధంగా ఆలయ ఫౌండేషన్ తరఫున ఇక్కడ స్థానికంగా కరీంనగర్ సిటీలో మా వాలంటీర్స్ ముఖ్యంగా గులాబ్ సింగ్ మధు గారు మరియు భారత్ రమేష్ గారు వీళ్ళందరూ కలిసి మా వాలంటీర్స్తో పాటు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక చెప్పినట్టు ఆలయ ఫౌండేషన్ ఏర్పాటు తర్వాత మేము వివిధ రకాల కార్యక్రమాలు ప్రారంభించాం. మా ముఖ్య ఉద్దేశం యాక్చువల్లీ ఎడ్యుకేషన్, విద్య. విద్య అనే కాన్సెప్ట్ పట్టుకొని మేము లాస్ట్ 5 సంవత్సరాల నుంచి ఆలయ ఫౌండేషన్ లో వర్క్ చేస్తున్నప్పుడు మాకు ఈ వైద్య రంగం మాకు అంటే మా వాలంటీర్స్ వ్యవస్థ విస్తరించుకుంటూ పోతున్నప్పుడు మాకు చాలా మంది ముఖ్యంగా పేదరికంతో పుట్టుమిట్టాడుతున్నటువంటి వైద్య సదుపాయాలు లేక మా వాలంటీర్స్ ని వెతుతట్టి సార్ మాకు కొంచెం హెల్ప్ చేస్తారనే విధంగా మా ముందుకు రావడంతో మా కోర్ టీమ్ ఆలయ ఫౌండేషన్ 1992 బ్యాచ్ వాళ్ళు కలిసి సార్ మనం అందరం కలిసి వైద్య రంగంలో కూడా ఎంటర్ కావాలని మేము ఆర్టిఫిషియల్ లిమ్స్, కృత్రిమ అవయవాలు, అదే కాకుండా ఈ రొటేషన్ క్యాంప్స్ ఇవన్నీ స్టార్ట్ చేయడం ప్రారంభించాం. ఈ మధ్య కాలంలో మేము నిరుద్యోగులు అయినటువంటి యువకులు కూడా మా దగ్గరికి రావడం జరిగింది. సార్ మాకు ఏ ఉద్యోగం లేదు, మేము 10th క్లాస్ వరకు చదువుకున్నాం, 12th 12 ఇంటర్మీడియట్ చదువుకున్నాం, దాని తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే మేము స్వర్ణ భారత్ ట్రస్ట్ మరియు అపోలో స్కిల్స్, ప్రతిమ ఫౌండేషన్ ఇలా వివిధ ఆర్గనైజేషన్స్ తో టైఅప్ చేసుకొని ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరియు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మా వాలంటీర్స్ వ్యవస్థ ఇప్పుడు ఏ విధంగా విస్తరించిందంటే ప్రత్యేక మండలాల్లో, ప్రత్యేక మండలంలో, ప్రత్యేక మండలంలో పెద్ద టౌన్లలో, విలేజెస్ లో మా వాలంటీర్స్ ఉన్నారు. మా వాలంటీర్స్ అప్లికేషన్స్ తీసుకొని ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్ కానీ, అపోలో స్కిల్స్ కానీ, ప్రతిమ ఫౌండేషన్ కానీ వీళ్ళని సంప్రదించి 3 నెలల ట్రైనింగ్, ఉచిత ట్రైనింగ్ ఇప్పించి 100% ప్లేస్మెంట్ యాక్టివిటీస్ చేపట్టడం జరుగుతాము. ప్రస్తుతం మా ఉద్దేశం ముఖ్యంగా విద్యా ప్రదాత పాత్రత్వం, మా మొత్తం కాన్సెప్ట్ అంతా విద్య, క్యారెక్టర్ బిల్డింగ్, వ్యక్తిత్వ నిర్మాణం నా కాన్సెప్ట్. నేను ఎట్లాగైతే మధ్య తరగతి కుటుంబంలోంచి వచ్చి సామాజిక ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను, నాలాగా ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్ తయారు చేయాలి. అదేవిధంగా వివిధ రంగాల్లో వెళ్ళాలనుకుంటున్న విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉండి మనము నిరుపేద కుటుంబం నుంచి, దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినా కూడా మనము గవర్నమెంట్ వ్యవస్థను ఉపయోగించి, స్కాలర్షిప్లను ఉపయోగించి, మనకు ఉచిత కోచింగ్, ఉచిత అటువంటి విద్యా సదుపాయాలను ఉపయోగించుకొని ఏ విధంగా మనం ఎంచుకున్నటువంటి ఫీల్డ్లో ముందెళ్ళవచ్చు అనేటువంటి ఈ కాన్సెప్ట్ తీసుకొని ఒక అంబేద్కర్ 100 సంవత్సరాల కిందట, ఒక వివేకానందుడు 125 సంవత్సరాల కిందట, ఒక అబ్దుల్ కలాం 75 సంవత్సరాల కిందట ఏ విధంగా అయితే విద్యని పట్టుకొని ముందుకి వెళ్ళడం జరిగిందో అదే విధంగా మన సమాజంలో నుంచి దిగువ మధ్య తరగతి బడు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు ప్రోత్సహించి వాళ్ళు ఎంచుకుంటున్నటువంటి రంగంలో వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము భారత్ ఫౌండేషన్ తో పాటు సుమారు 500 స్కూళ్ళని మేము కరీంనగర్ జిల్లాలో కవర్ చేయడం జరిగింది. అయితే ఈ విధంగా ఈ మధ్య పోలో స్కిల్స్ కానీ ఎంత అసలు ఎంత హృదయపూర్వకంగా వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటే నేను మధ్యప్రదేశ్ లో ఉండి అపోలో హాస్పిటల్ వారికి అక్కడి నుంచి ఒక చిన్న ఫోన్ చేస్తే దాని వారు మాకు తెలిసినటువంటి పేద కుటుంబాలని ఆదుకోవడం, వాళ్ళు వీలైనంత వరకు సహకరించడం అనేది చాలా అద్భుతం. సో మనకు సమాజంలో మంచి చేయాలనుకుంటే, సమాజానికి మంచి చేయాలనుకుంటే మన ఉద్దేశం మంచి ఉన్నట్టయితే నలుగురు కలిసి వస్తారు. ఏ విధంగా అయితే అపోలో మాత్రం కలిసి వస్తుందో, ఏ విధంగా అయితే సన్నవార ట్రస్ట్ కలిసి వస్తుందో, అదే భారత ఫౌండేషన్
ప్రతిమ ఫౌండేషన్ ఈ విధంగా ఈ రోజు నా దగ్గర ఎన్నో ఫౌండేషన్స్ రిక్వెస్ట్ చేస్తున్నాయి సార్, మేము కూడా మీతో పాటు కలిసి వస్తాం, మేము చేస్తున్నటువంటి యాక్టివిటీస్ లో మేము కూడా మా సమభాగాన్ని పంచుకుంటాం, మేము కూడా మా సమయాన్ని గతిస్తాం, మీతో పాటు మేము కూడా వస్తామని చాలా మంది మంచి మంచి ఫౌండేషన్స్ ట్రస్ట్ వాళ్ళు మాతో పాటు చేయగలిచి పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. సో మా వాలంటీర్స్ వ్యవస్థ మా ఈ ఫౌండేషన్ కి వెన్నముక, ఇక్కడే చూస్తున్నటువంటి మా ఫౌండేషన్స్ వాలంటీర్స్ చాలా కష్టపడి వాళ్ళు గ్రామ గ్రామానికి వచ్చి ఇన్ఫర్మేషన్ స్వీకరించి మా వీలైనంత వరకు మన మన దృష్టిలో వచ్చిన ప్రతి వ్యక్తిని ఏదో విధంగా మనం ఆదుకోవాలి, ఏదో విధంగా హెల్ప్ చేయాలి, ఏం చేయకపోయినా కనీసం ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, ఏ దారకపోతే నీకు హెల్ప్ జరుగుతుంది అనేటువంటి కనీసం ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మరి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో, ఈ మధ్య వరంగల్ జిల్లాలో చాలా కార్యక్రమం విస్తరింపజేస్తున్నాం. బాబురావు గారు అన్నట్టు మాకు చాలా సంతోషంగా ఉంది, మీరు మా యాక్టివిటీస్ ఇక్కడ కరీంనగర్ లో ప్రాపర్ లో ఎక్కువగా ఈ కార్యక్రమం చేపట్టే ఉద్దేశం లేకుండే, కానీ స్టార్టింగ్ లో మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, ఆ తర్వాత గ్రామాల్లో విస్తరిద్దాం అనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఇక్కడ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడటువంటి డాక్టర్స్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా కార్యక్రమాలకి ప్రత్యక్షంగా అప్రత్యక్షంగా చాలా మంది మంచి వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు, మీ అందరికి ధన్యవాదాలు. మీకు తెలిసినంత వరకు నేను ఇంకే విధంగా అయినా తోడ్పడగలిగితే సమాజంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ మధ్య మాకు నిరుద్యోగులు అయినటువంటి యువతకి ఎక్కువగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేపడుతున్నామో దాంట్లో మీకు తెలిస్తే ఎవరైనా ఊళ్ళలో కానీ కరీంనగర్ టౌన్ లో కానీ చుట్టుపక్కల ఏరియాలో కానీ ఎక్కడైతే నిరుద్యోగులు ఉంటే ఉత్తిగా ఖాళీగా పడి ఉంటే ఏదైనా పని చేయాలని అనుకుంటే మా వాలంటీర్స్ ని సంప్రదిస్తే మేము వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తాము, మేమే బండి కట్టుకొని తీసుకెళ్లి హైదరాబాద్ లో అపోలో స్కిల్స్ లో కానీ లేకపోతే స్వర్ణభార ట్రస్ట్ లో తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టి అక్కడ 3 నెలల శిక్షణ ఇప్పించి మరీ 100% ప్లేస్మెంట్ ఇప్పిస్తాం. సో మాకు ఏంటంటే నెట్వర్కింగ్ ఇంపార్టెంట్, ఆ నెట్వర్క్ పనిచేయాలనుకుంటాం, దాంట్లో మీరు ఎవరు ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేయాలనుకున్నా మేము ఖచ్చితంగా మీ సపోర్ట్ తీసుకొని మన సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ముందు ముందు పనిచేస్తాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి చాలా మంది ఎంతో అద్భుతంగా సహకరించారు, మీడియా ప్రతినిధులు మీరు కూడా నిన్న తిమ్మాపూర్ లో చాలా మంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ధర్మారంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది, ఎండలో కూడా మాకు సుమారు 100 యూనిట్ల బ్లడ్ మేము కలెక్ట్ చేయడం జరిగింది. థలసేమియా పేషెంట్స్ కోసం ఉచితంగా థలసేమియా పేషెంట్స్ కి బ్లడ్ యూనిట్స్ లభించే విధంగా అక్కడ మంచిర్యాలలో కానీ ఇక్కడ కరీంనగర్లో కానీ రెడ్ క్రాస్ వీళ్ళతో టైర్ చేసుకొని ప్రతిభ ఫౌండేషన్ తో టైర్ చేసుకొని అప్పుల వాళ్ళతో టైర్ చేసుకొని ఈ విధంగా మేము థలసేమియా పేషెంట్స్ కోసం ఏదైతే పనిచేస్తున్నామో దాంట్లో చాలా అద్భుతంగా మా వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా యువత ముందుకొచ్చి రక్తదానం చేస్తున్నారు. సో ఈ విధంగా వివిధ కార్యక్రమాలు ముందుకు చేసుకుంటూ పోతాం, ఫౌండేషన్ యాక్టివిటీస్ స్వచ్ఛందంగా మంచి మనసుతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మేము చేస్తున్న కార్యక్రమాల్లో మీరు అందరూ సహకరిస్తున్నారు కాబట్టి మీ అందరికీ పేరు పేరున